ముందుగా ఇది వచ్చబోయే లూట్ నుంచి నాకు వచ్చిన పేమెంట్ ప్రూఫ్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు 1373 రూపీస్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు రిసీవ్డ్ అనేసి. సో ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా చెప్తాను ఈ యొక్క క్రిప్టో లూట్లో ప్రతి ఒక్క ట్రేడ్ని 100% పేమెంట్ గ్యారంటీ, ఓకేనా? సో ప్రాసెస్ మొత్తం చెప్తాను అండ్ విత్ ఆ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో అక్టోబర్ 8కి పోస్ట్ చేయడం జరిగింది ఈ లోడ్ గురించి. సో అప్పుడు సైన్అప్ బోనస్ కూడా ఇచ్చింది. సైన్అప్ బోనస్ 160 రూపీస్ ఇచ్చేది అండ్ పర్ రిఫర్కి 160 రూపీస్ అయితే ఇచ్చింది. అప్పుడు ఎవరైతే ట్రై చేస్తారో వాళ్ళకి సైన్అప్ బోనస్ కూడా వచ్చే ఉంటుంది. సో రిఫర్ చేసిన వాళ్ళకి 160, ప్రజెంట్ అయితే రిఫర్ చేసిన వాళ్ళకి 160 ఉంది. దాని వాల్యూ తగ్గొచ్చు పెరగచ్చు అనమాట, ఓకేనా? సో ఈ లోడ్ గురించి ఇప్పుడు మీకు సైన్అప్ నుంచి విత్డ్రా ఎలా చేయాలి, పేమెంట్ ప్రూఫ్ కూడా తెచ్చుకొని మీకు చూపించడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ప్లేస్టోర్ ఓపెన్ అవుతుంది. సో ప్లేస్టోర్లో మీకు ఏ విధంగా యాప్ ఉంటుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. పైన ప్రొఫైల్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే లాగిన్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే రిజిస్టర్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోండి. మీ ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తే నెక్స్ట్ మీకు క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ రిఫర్ కోడ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంది. రిఫర్ కోడ్ ఇస్తేనే మీకు సో ప్రాఫిట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు పాస్వర్డ్ సెట్ చేసుకొని ఇన్వైట్ కోడ్ ఇచ్చేసి కన్ఫర్మ్ అయితే రిజిస్టర్ ఉందా దాని మీద క్లిక్ చేసుకోండి. మీరు రిజిస్టర్ అయితే అయిపోతారు. వన్స్ మీరు రిజిస్టర్ అయితే మళ్ళీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకోండి. మీకు ఇక్కడ అన్వెరిఫైడ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఓకే? దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. అన్వెరిఫైడ్ మీరు క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మీరు ఐడెంటిటీ వెరిఫికేషన్ ఉందా దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. అన్వెరిఫైడ్ ఉంది దాన్ని మీరు క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ మీరు క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీరు క్లిక్ చేసుకున్న వెంటనే మీకు సో కంటిన్యూ మీరు క్లిక్ చేసుకోండి. జస్ట్ మీరు ఆధార్ కార్డ్ యొక్క ఫ్రంట్ ఫోటో అండ్ బ్యాక్ ఫోటో రెండు ఇవ్వాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు మీ యొక్క సెల్ఫీని అయితే అక్కడ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. అంటే లైక్ మీరు సెల్ఫీ తీసుకున్నప్పుడు మీరు మీ ఐస్ని బ్లింక్ చేయండి, స్ట్రేట్గా కెమెరా వైపు చూడండి, అలాంటి కొన్ని స్క్రీన్ మీద వస్తూ ఉంటాయి. సో వాళ్ళు చెప్పినట్టు చేస్తే సరిపోతుంది. మీరు సక్సెస్ఫుల్గా కేవైసీ అనేది వెరిఫై అవుతుంది. విదిన్ 5 మినిట్స్లో కేవైసీ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో వన్స్ మీరు కంప్లీట్ అయిన తర్వాత మీకు రివార్డ్స్ ఎప్పుడు వస్తాయి బ్రో అంటే కనుక రివార్డ్స్ వచ్చేసరికి మనకు టైం పడుతుంది గైస్, ఓకేనా? నేను ఆ రోజు అక్టోబర్ 8కి పోస్ట్ చేస్తాను కదా, సో అప్పటి రివార్డ్ నాకైతే ఇప్పుడు వచ్చిందనమాట. సో ఈరోజు డేట్ వచ్చేసరికి 10th, అంటే 2 డేస్ టైం పట్టింది. సో మీకు కూడా 2 ఆర్ 3 డేస్ టైం పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నాకు రివార్డ్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చూసుకోవచ్చు నాకు సైన్అప్ బోనస్ ప్లస్ రిఫరబుల్ మొత్తం కలిపి $15 వరకు ఉంది. టోటల్ టోకెన్స్ వచ్చేసరికి ఇక్కడ 3000 టోకెన్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇప్పుడు నేను దీన్ని విత్డ్రా చేసి కూడా మీకు చూపిస్తాను. సో మనకు వచ్చిన ఏమంటే మనం డైరెక్ట్ సెల్ చేసి విత్డ్రా చేసుకోవచ్చు. ఎలా ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో సైన్అప్ ప్రాసెస్ అయితే అంతే, కేవైసీ కంప్లీట్ చేసుకుని అంతే, ఓకేనా? ఇప్పుడు విత్డ్రా ప్రాసెస్ చెప్తాను. టోకెన్స్ వచ్చిన తర్వాత టోకెన్స్ రావడానికి 2 నుంచి 3 డేస్ టైం పడుతుంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం నాకు ఈ కాయిన్స్ ఉన్నాయి కదా ARDX అనేసి, దాని మీద క్లిక్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వచ్చింది. ట్రేడ్ అనే ఆప్షన్ దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. సో మనకు ఇక్కడ పైన ఉంది చూడండి, సో URGX బై ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసరికి USD ఆప్షన్ కదా, USD ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ USDT ARDX ప్లస్ USDT ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేసుకోండి. సో దాని మీద క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. ఇక్కడ సెల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మనకు ఇక్కడ మార్కెట్లో పెట్టుకోండి, ఓకేనా? ఇక్కడ మార్కెట్లో పెట్టుకోండి. ఇక్కడ 100% సెలెక్ట్ చేసుకోండి, సెల్ చేసుకోండి. అంటే మీరు అక్కడ ఎంత టోకెన్స్ ఉంటే అన్ని సెల్ అయితే చేసేయాలన్నమాట. సెల్ చేసిన తర్వాత మీకు సెల్ సక్సెస్ అయితే అయిపోతుంది. వన్స్ ఇక్కడ చూసుకో ఆర్డర్ ప్లేస్ అనేది సక్సెస్ అయితే అయిపోతుంది. సో వాలెట్ మీరు క్లిక్ చేయండి. వాలెట్ మీరు క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు నాకు అవి కన్వర్ట్ అయ్యి USDT కిందకైతే వచ్చేసాయి. ఇక్కడ జస్ట్ మీరు ఇక్కడ టిక్ మార్క్ చేస్తే మనకి ఇక్కడ USDT ఉంది, నాకు $14.14.97 ఉన్నాయి, ఓకేనా? సో డాలర్స్లో కన్వర్ట్ చేస్తే. సో ఇప్పుడు మనం దీన్ని విత్డ్రా చేసుకోవాలి డైరెక్ట్గా. సో ఏంటంటే మనం విత్డ్రా చేసుకోవాలంటే మనకు ఫీజ్ అనేది తక్కువ. ఇప్పుడు USDT డైరెక్ట్ విత్డ్రా చేసుకున్నాం అనుకోండి $1 పోతుంది, కాబట్టి LTCకి కన్వర్ట్ చేద్దాం. సో ఇలానే చూపిస్తాను. జస్ట్ మళ్ళీ ట్రేడ్ మీద క్లిక్ చేసుకోండి, మళ్ళీ ARDX బై USDT ఉందా దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సర్చ్ బార్లో LTC సర్చ్ చేయండి, LTC బై USDT వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ బై మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మార్కెట్ పెట్టుకోండి, 100% క్లిక్ చేసుకోండి. బై ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి, బై LTC. దాని మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ బై అయితే అయిపోతుంది. వాళ్ళ మీద క్లిక్ చేసుకోండి, మనకి ఇప్పుడు USDT నుంచి LTC కన్వర్ట్ అయిపోయి, సో ఓకేనా? ఇప్పుడు ఈ LTCని నేను ఫైనాన్స్కి విత్డ్రా చేసుకుంటా, అక్కడ నుంచి మనం డైరెక్ట్ బ్యాంక్కి విత్డ్రా చేసుకోవచ్చు. సో LTC మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ విత్డ్రా ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ విత్డ్రా చేసుకోవాలనుకుంటే మొబైల్ నెంబర్ అయినా బైండ్ చేయాలి, లేకుంటే గూగుల్ అథెంటికేటర్ అయినా బైండ్ చేయాలని అడుగుతుందన్నమాట. సో మొబైల్ నెంబర్ అయితే మొబైల్ నెంబర్, గూగుల్ అథెంటికేటర్ అయితే గూగుల్ అథెంటికేటర్. సో నేను సెటింగ్స్ మీద క్లిక్ చేస్తాను. సెటింగ్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక్కడ నుంచి SMS అథెంటికేషన్ ఉందా దాని మీద క్లిక్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి OTP వస్తుంది, OTP ఎంటర్ చేస్తే మీకు అదే అయిపోతుంది మొబైల్ నెంబర్ అథెంటికేషన్. ఇఫ్
ఇన్కేస్ మొబైల్ నెంబర్ వద్దు నాకు గూగుల్ అథెంటికేటర్ కావాలనుకుంటే గూగుల్ అథెంటికేట్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు గూగుల్ అథెంటి సారీ గూగుల్ అథెంటికేటర్ ఉందా దాని మీద క్లిక్ చేసుకుని అన్లింక్డ్ ఉందా దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినట్టు ఈ విధంగా వస్తుంది, మనకు కోడ్ అయితే వస్తుంది, ఆ కోడ్ని కాపీ చేసుకుంటున్నా. దెన్ ఆఫ్టర్ మనకు ప్లేస్టోర్ కలిసి గూగుల్ అథెంటికేటర్ యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని వెంటనే మనకి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకుని వెంటనే మనకు వచ్చేసరికి ఎంటర్ ఏ సెటప్కి ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ అకౌంట్ నేమ్ కాడ మీరు ఏదైనా ఒకటి ఇచ్చేసేయండి. దెన్ ఆఫ్టర్ మనకు సో కీ ఉంది కదా, కీ వచ్చేసరికి అక్కడ మనం కాపీ చేసిన కీ ఇక్కడ పేస్ట్ చేసి సో యాడ్ మీద క్లిక్ చేస్తాం. యాడ్ మీద క్లిక్ చేసినట్టే ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఇక్కడ అంటే యాడ్ అయిపోయింది, ఐడి ఏఎక్స్ పెట్టాను. సో నాకు ఒక ఓటీపీ అనేది జనరేట్ అయింది. ఇది ఎవరి ఫైవ్ సెకండ్స్కి ఈ కోడ్ అనేది చేంజ్ అవుతుంటుంది. గుర్తుపెట్టుకొని ఎవరి 5 సెకండ్స్ చేంజ్ అవుతుంది. సో నేను ఏం చేస్తాను అంటే బ్యాక్ వెళ్ళి ఇక్కడ మనకు పాస్వర్డ్ అండ్ గూగుల్ అథెంటికేటర్ ఉన్న కోడ్ ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే లింక్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఎనేబుల్ అనేది వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు మనం బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఎల్టీసీ మీద క్లిక్ చేసుకుని విత్డ్రా ఆన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ అడ్రస్ అయితే అడుగుతుంది, అడ్రస్ ఎక్కడ నుంచి ఇవ్వాలి బ్రో అంటే మనం బైనాన్స్ ఓపెన్ చేద్దాం. ఫైనాన్స్ ఓపెన్ చేస్తే మనకు డిపాజిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇక్కడ సర్చ్ బార్లో ఎల్టీసీ సర్చ్ చేయండి. సర్చ్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేసుకోండి. దెన్ ఆఫ్టర్ మనకు లైట్ కాన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, లైట్ కాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఒక అడ్రస్ అయితే వస్తుంది. ఈ అడ్రస్ని కాపీ చేసుకుందాం. అడ్రస్ని కాపీ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసరికి ఇక్కడ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇక్కడ ఆల్ ఎంటర్ చేసుకుంటాను నేను, నాకు ఫీ అనేది కొంచెం తక్కువ పడుతుంది అనమాట. దెన్ ఆఫ్టర్ కన్ఫర్మ్ అనే ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకుంటున్నాను. కన్ఫర్మ్ క్లిక్ చేసిన వెంటనే మన ఈ విధంగా చూపిస్తుంది, కన్ఫర్మ్ క్లిక్ చేసుకోండి. మన గూగుల్ అథెంటికేషన్ అంటే మొబైల్ నెంబర్కి అయితే మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది, దెన్ ఈమెయిల్ కూడా ఓటీపీ వస్తుంది. సో గూగుల్ అథెంటికేటర్ చేసుకుంటే దానికి వస్తుంది ఓటీపీ. దెన్ ఆఫ్టర్ కన్ఫర్మ్ అయితే చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ నుంచి జంప్ అయిపోతాం, ఇక్కడ నుంచి మొత్తం బ్యాలెన్స్ అయితే కట్ అయిపోతాయి. మనకు బైనాన్స్లో రావడానికి కొంచెం అయితే టైం పడుతుంది. సో విత్ ఇన్ 5 మినిట్స్లో మనకి ఇక్కడ చూసుకోవచ్చు నాకు బైనాన్స్ నుంచి మెసేజ్ అయితే వచ్చింది. సో యూ హ్యావ్ సక్సెస్ఫుల్ డిపాజిట్ ఎల్టీసీ అనేసి. సో వన్స్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు నా దగ్గర ఎల్టీసీ అనేది మనకు $14.94 అయితే వచ్చేసాయి. ఛార్జెస్ అనేది జస్ట్ చాలా స్మాల్ అమౌంట్ కట్ అయ్యి $14.9 అయితే వచ్చేసింది అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను ఎల్టీసీని నేను ఏం చేస్తాను అంటే బియూఎస్డీకి అయితే కన్వర్ట్ చేస్తాను. నాకు 2 ఉన్నాయి, బిఎన్బి ఉంది, ఎల్టీసీ ఉంది, ఇవి రెండింటిని నేను బియూఎస్డీ కన్వర్ట్ చేస్తాను. అదేలా చూపిస్తాను, జస్ట్ ఎల్టీసీ మీకు క్లిక్ చేసుకోండి. ఎల్టీసీ మీకు క్లిక్ చేసిన ఎల్టీసీ బియూఎస్డీ అనేసి ఒక పేరు ఉంది చూడండి ఇక్కడ. ఓకేనా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి ఈ విధంగా ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ సెల్ అనే ఆప్షన్ దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. సెల్ అనే ఆప్షన్ ఇక్కడ లిమిట్లోకి వచ్చేసరికి మార్కెట్ పెట్టుకోండి, 100% క్లిక్ చేసుకోండి. లైక్ దిస్ ఈ విధంగా సెల్ క్లిక్ చేస్తే మార్కెట్ పెట్టాను, 100% క్లిక్ చేసి ఎల్టీసీ మీద దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే మొత్తం మనకు సక్సెస్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు చూసుకోవచ్చు నాకు మొత్తం బిఎన్బిని ప్లస్ మనకు ఎల్టీసీ రెండు కన్వర్ట్ చేస్తే నాకు $16 అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు $16 నేను విత్డ్రా చేసుకుంటాను. ఎలా అంటే జస్ట్ ఏం లేదు, మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బీటీసీ ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూఎస్డిటీ పెట్టుకోండి. దెన్ మనకు స్పాట్ వాలెట్ నుంచి ఫండింగ్ వాలెట్కి మ్యాక్స్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేస్తే మనకు ట్రాన్స్ఫర్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఫండింగ్లోకి మనకు అయితే వచ్చేసింది, ఇక్కడ చూసుకుంటే ఫండింగ్లో అయితే వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ P2P ఆప్షన్ చూడండి, P2P ఆప్షన్ దాన్ని సెలెక్ట్ చేసుకుండా సెలెక్ట్ చేసుకున్న మనకి ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. ఇక్కడ సెల్ అన్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోండి. సెల్ అన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది మనం అడగచ్చు. సో ఫిల్టర్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీ దగ్గర $10 ఉన్నాయనుకోండి, 500 ఎబో పెట్టుకోండి. ఇక్కడ 500 ఎబో పెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఒక $2 ఉన్నాయనుకోండి, $2 వాల్యూ ఎంత, సో 140 ఉంటుంది. అప్పుడు మీరు ఇక్కడ 100 పెట్టుకోండి. ఆ విధంగా మీరు అమౌంట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నా దగ్గర ఇప్పుడు $16 ఉన్నాయి కాబట్టి 1000 కంటే ఎబో ఉన్నాయి కాబట్టి నేను అక్కడ ₹1000 ఎంటర్ చేస్తాను. ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను, భారత్ సెలెక్ట్ చేసుకున్నాను, కన్ఫర్మ్ అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మనకు వస్తాయి చూడండి. ఇక్కడ వచ్చేసి ఎక్కువ మంది ఎంత ట్రేడర్స్ ఉన్నారు, ఇక్కడ చూసుకోవచ్చు 9-11 మెంబర్స్ ట్రేడ్ చేశారు అని ఇక్కడ చూసుకోవచ్చు. 88 చేశారు కాబట్టి దాన్ని రాంగ్, ఇక్కడ సెలెక్ట్ చేయొద్దు. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ సెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ది సెల్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నా యూపీఐ ఐడి ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో ఆల్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ సెల్ మనకు యూపీఐ ఐడి ఇచ్చేసాను. సెల్ విత్ 0 ఫీ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోండి. వన్స్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ టైమింగ్ అయితే మెన్షన్ చేశారు, ఈ టైంలోకి మనకు పేమెంట్ అయితే చేస్తారనేసి. జస్ట్ మనం చాట్ అనే ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మేక్ పేమెంట్ ఫాస్ట్ అనేసి నేను ఇక్కడ టైప్ చేశాను అనమాట. సో కాసేపట్లో మనకు పేమెంట్ అయితే వచ్చేస్తుంది. సో వన్స్ మనకు పేమెంట్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మీకు చూపిస్తాను.
గైస్ ఇక్కడ చూసుకోవచ్చు నాకు పేమెంట్ అయితే చేసేసాను అన్నమాట. నాకు వచ్చేసరికి పేటిఎం నుంచి మెసేజ్ అయితే వచ్చింది, పేటిఎం బ్యాంక్ నుంచి 1373 రూపీస్ సహిల్ సా నుంచి పేమెంట్ అయితే రిసీవ్ అయింది అనేసి. సో అలాంటప్పుడు మనం ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఏం లేదు మనకి ఈ విధంగా ఆప్షన్ వస్తుంది పేమెంట్ రిసీవ్ అనే ఆప్షన్, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సెకండ్ టిక్ మార్క్ క్లిక్ చేసేసి ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మన మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది, ఓటీపీ అయితే సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన వెంటనే సెల్ అయితే అయిపోతుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకొని మన బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ అయితే యాడ్ అయిపోయింది. ఓకేనా, సో ఈ విధంగా మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ప్రతి రిఫర్కి 160 అరౌండ్ మనీ అయితే వస్తుంది, అంటే ఏడీ ఆ టోకెన్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు మీకు విత్డ్రా ఎలా చేయాలో కూడా అవి కూడా చెప్తాను అనమాట. ఇప్పుడు మీకు రిఫర్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. సో ఏం లేదు, మీకు యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రిఫరల్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని మీరు క్లిక్ చేసుకున్నాం అనుకోండి, మీ రిఫరల్ లింక్ కనిపిస్తుంది, మీ రిఫర్ కోడ్ కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు నేను టోటల్గా $19 అయితే ఏం చేసుకున్నాను, 33 రిఫర్స్ అయితే అయ్యారు, బట్ అందరూ ట్రై చేయలేదు అనమాట, కొంతమంది చేశారు. సో ఈ లింక్తో మీరు సైన్ అప్ అయ్యారనుకోండి నాకు బోనస్ వస్తుంది, అలాగే మీరు మీ రిఫర్ లింక్ క్లిక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ షేర్ చేశారనుకోండి మీకు రిఫర్ బోనస్ వస్తుంది. ఓకేనా, ఈ విధంగా అయితే ఏం చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇంకా నా వాళ్ళలో $4 అయితే ఉన్నాయి, సో అవి కూడా నేను విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు ఈ ప్రాసెస్ని అయితే చేసేయండి. సో ఈజీగా మనీ ఏం చేసుకోండి. సో కేవైసీ కూడా ఇన్స్టెంట్గా అయిపోతుంది, ఎలాంటి టెన్షన్ వద్దు. సో 100% ట్రస్టెడ్ యాప్, ప్రతి ఒక్కరికి మనీ వస్తుంది. సో వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ప్రతి ఒక్కరు క్రియేట్ చేసుకోండి, బాగా ఏం చేసుకోండి. సో ఒక్క రిఫర్ చేసినా మీకు 120 నుంచి 160 రూపీస్ వరకు అయితే వస్తుంది కాబట్టి. సో ఒక 10 మెంబర్స్ రిఫర్ చేసినా మీరు, సో 10 మెంబర్స్ రిఫర్ చేసినా మీరు 1200 నుంచి 1600 రూపీస్ వరకు ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు గైస్. ఓకేనా, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి.